ఇళ్ల పట్టాల పేరుతో ప్రభుత్వం పేద రైతుల భూములు లాక్కుంటుందని నిప్పులు చెరిగారు నెల్లూరు జనసేన నాయకులు కేతన్ రెడ్డి వినోద్ కుమార్. రాజన్న రాజ్యం రావణ కాస్ట్ అవుతుందని, రాజధాని రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం దారుణమంటున్న కేతన్ రెడ్డితో మరి ఇప్పుడు కాజువా ఫేస్ టు ఫేస్. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో రైతుల పొలాన్ని లాక్కోవడం, కృష్ణా జిల్లా ఆవనగడ్డలో ఓ పేద రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే రైతుల పొలాన్ని బలవంతంగా తీసుకోవడం పట్ల జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల పట్టాల మీద చేపట్టినటువంటి ఈ పంపిణీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా రైతుల పొలాలని వెనక్కి తీసుకుంటున్నారని చెప్పేసి విమర్శలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. అయితే దీనిపై నెల్లూరు జిల్లా సిటీ ఇన్ఛార్జి జనసేన పార్టీ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్, చెప్పండి, రాష్ట్రంలో రైతుల పొలాలని బలవంతంగా తీసుకున్నారని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు, ఏది ఏమంటారు మీరు దీని మీద? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతానో మీరు చూడండి అని చెప్తే అందరూ రాజన్న రాజ్యం తీసుకుని వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజన్న రాజ్యం రామరాజ్యం వస్తుంది అని చెప్పి అందరూ భావించి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు తీసుకుని వస్తే ఈరోజు రావణ రాజ్యంగా, రావణ కాష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందరికి తీసుకుపోతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండేటటువంటి ఇందిరాగాంధీ గారు నిరుపేదలకి జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూమి పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అందరికి అందించి భూమిని పండించుకొని అందరూ సమానంగా బతకాలని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రయత్నం జరిగిందో, ఈరోజు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఇప్పటికే కూల్చడం, ముంచడం, నిరోధించడం, నివారించడం, నిర్మూలించడంతోనే ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దాన్ని విధ్వంసపూరితంగానే ఆలోచిస్తున్నారు. ఈరోజు 25 లక్షల ఎకరాల భూమిని ఉగాది నాటికి ప్రతి ఒక్క పేదవారికి స్థలాలు ఇస్తానన్నారు. ఖచ్చితంగా మంచి అంశం, పేదలకి స్థలాలు ఇవ్వడంలో కూడా ఎటువంటి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే పేదలకు ఉన్నటువంటి బీఫామ్ పట్టాలు, పేదలకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా మీరు లాక్కొని ఈరోజు మరొక పేదవాళ్ళకి పంచుతామని చెప్పి మళ్ళా పేదవాళ్ళని పొట్టను కొడుతూ ఉన్నారే. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, 5 కోట్ల మంది ప్రజానీకం కోసం అమరావతి రైతులు ఈరోజు 33,000 ఎకరాల భూమిని ఇస్తే ఆ రోజున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం 5% ఆ 33,000 ఎకరాల్లో 1,650 ఎకరాల భూమి వరకు పేదలకు పంచవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం సిఆర్డీఏ అగ్రిమెంట్లు రాసుకుంటే ఈరోజు దాదాపుగా మీరు 4,000 ఎకరాల భూమిని ఆ రాజధాని ప్రాంతంలో సమీకరించి పేదలకు మొదటి విడతగా 1,250 ఎకరాలని అందిస్తున్నారు అంటే ఈరోజు రాజధానిలో ఉన్నటువంటి రైతులు 70 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ వారి యొక్క బాధలు పడుతూ ఈరోజు ఆ రైతులు పడేటటువంటి తపన చూస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం వాళ్ళని మాట వరుసకు కూడా పరామర్శించినటువంటి తీరు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఏదైతే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో ఉన్న పథకం ఉందో ఆ పథకాన్ని ఎన్టీఆర్ గృహకల్పాన్ని మీరు వైఎస్ఆర్ గృహకల్పగా పేరు మార్చారు. ఏదైతే ఆ పేదలకు అందించినటువంటి ఆ ఇల్లున్నాయో ఆ ఇళ్లను ఈరోజు మీరు ప్రభుత్వంగా బాధ్యతగా అవి అందించాల్సింది పోయి ఖాళీ స్థలాలు ఇస్తామంటున్నారు. ఖాళీ స్థలాల్లో ఈరోజు ప్రభుత్వం ఏం తీసుకుంటుందయ్యా అంటే, ఒక ఎకరా భూమి అంటే 600 అంకణాలు గజాల 600 అంకణాల స్థలం ఉంటే దాంట్లో రోడ్లు వేసి, కాలువలు వేసి, స్ట్రీట్ లైట్స్ వేసి మిగిలినటువంటి 400 అంకణాల భూమిని పంచాల్సింది పోయి ఈరోజు కేవలం ఆ విధంగా చేయాలంటే 1 ఎకరా డెవలప్మెంట్కి 55 లక్షలు ఖర్చు అవుద్ది. కాబట్టి కేవలం చదును చేసి, కేవలం 0 లేసి, నెంబర్లేసి 2.5 లక్షలు మాత్రమే 1 ఎకరానికి డెవలప్మెంట్కి ప్రభుత్వం కేటాయిస్తున్నారు. కేవలం నామకే వాసిగా ఈరోజు ఏదైతే మనకు డౌన్ టు ఎర్త్ ప్రచురించిన స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఇన్ ఫిగర్స్ 2019 లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్నింటి రాష్ట్రాల్లో అత్యంత ఏదైతే లేబర్ ఉండేటటువంటి, మురికి వాడలు ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కంపేర్ టు ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ కంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఆ యొక్క మురికి వాడల్లో ప్రథమ స్థానంలో ఉంది. ఈరోజు మీరు ఇచ్చేటటువంటి స్థలాల్లో కూడా ఏదైతే మార్కింగ్ ఇస్తున్నారో ఈ మురికి వాడల్ని పెంచి పోషించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనేది ముందుకు పోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వైజాగ్ లాంటి ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 6,000 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ అయితే ఈ ప్రభుత్వంలో కేవలం 5 నెలల్లో 16,000 ఎకరాల భూమి వైజాగ్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అయింది అవుతుంది అంటే ఏ విధంగా మీరు క్విడ్ బ్రోకోకి వెళ్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాన్ని, ఈ రైతులు జరిగేటటువంటి అన్యాయాన్ని, ఈ పేద ప్రజల దగ్గర స్థలాలు తీసుకొని ఈరోజు ఒక్క రైతు చనిపోయారు అనుకుంటున్నారు, కొన్ని వేల మంది రైతులు, కొన్ని వందల మంది రైతులు కూడా మీ యొక్క వ్యవహార శైలికి ప్రాణత్యాగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి న్యాయబద్ధంగా, న్యాయపూరితంగా పేదలకు స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ఇళ్ల స్థలాల్లో కూడా రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, దీన్ని ఒప్పుకోమని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా రాజధాని భూముల కోసం రైతులు 70 రోజులుగా కూడా ధర్నాలు దీక్షలు చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపే ప్రయత్నం చేయకపోవడం చెప్పేసి కూడా అది దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ జార్జ్తో కాజా, 99 టీవీ, నెల్లూరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.